ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఓట్లు వేయడంతో, ఈ తాలూకా స్థానిక ప్రజలు ఓట్లు వేయడంతో గెలిచినటువంటి మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో చెప్పాడని ఇవాళ విశాఖపట్నం రాజధాని మాకు వద్దు అంటా ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం రాజధాని మాకు వద్దు అన్నవాళ్ళు ఇవాళ విశాఖపట్నంలో ఎందుకు ఉండాలి? మీకు ఉండే అర్హత ఉందా? ఇక్కడ మీ పిల్లలు ఎందుకు చదివిస్తున్నారు? ఇవాళ మీరు కూడా అమరావతి వెళ్ళి ఆ 27 గ్రామాల్లో ఉండొచ్చు కదా. కాబట్టి ఇటువంటి తెలివి తక్కువ పనులు, సిగ్గుబాలి పనులు మానుకోవాలని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు నేను హెచ్చరిస్తా ఉన్నా. సరే, అపోజ్ చేసామండి. విశాఖపట్నంలో ఉండేటువంటి ఏ వసతులైనా, ఏ సౌకర్యాలైనా మీరు ఎక్కడైనా ఆంధ్రరాష్ట్రంలో ఎక్కడైనా చూపించగలరా? చూపిస్తారండి. మీరు మీరు ఏ ప్రాంతం చూపిస్తారు రండి, మనం వెళ్ళి తేల్చుకుందాం. కాబట్టి వీళ్ళ విశాఖపట్నం అన్ని రకాలుగా అనువుగా, వీళ్ళ ప్రకృతి కూడా విశాఖపట్నానికి అనుకూలించింది. వీళ్ళ లాంగెస్ట్ సీషోర్ దేశంలోనే, ఆంధ్రరాష్ట్రంలో కాదు, దేశంలోనే లాంగెస్ట్ సీషోర్ కారిడార్ ఉండేటువంటి ప్రాంతం విశాఖపట్నం. రుచికొండ ఇవాళ మా పర్యాటక ప్రాంతం ఇవాళ విశాఖపట్నం. ఇవాళ తొట్లకండ కానీ, బావికండ కానీ, బుద్ధిజం తాలూకా ఇవాళ అనువైక ప్రాంతాలు ఇవాళ చైనా నుంచి జపాన్ మూడు రాజధానులు ముద్దు ఒక రాజధాని వద్దు అనే కార్యక్రమం పైన యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మా మహిళా విభాగము ఆధ్వర్యంలో ఈరోజు మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి కూడాను వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ పోరాటం చేసినా కూడా టీడీపీ వాళ్ళు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఒకే ప్రాంతం అభివృద్ధి కాదు, అన్ని ప్రజలు కూడా, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా బాగుపడతారు, అందరికీ కూడా మంచి జరుగుతుంది, ఉద్యోగాలు దొరుకుతాయి, అన్ని ప్రాంతాలు బాగుపడతాయి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మా మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము ఇది జరగాలని కోరుకుంటూ జగన్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ మూడు రాజధానులకు మేము మద్దతు తెలుపుతాం.